హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇరాన్ కొత్త తరహా క్రూయిజ్ మిసైల్ ను అభివృద్ధి చేసింది. 1650 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని కూడా ఈ క్రూజ్ క్షిపణి ఛేదించగలదు. ఈ విషయాన్ని ఇరాన్ రెవల్యూషనరీ గాడ్ కమాండర్ వెల్లడించారు. తమ టాప్ కమాండర్ను చంపినందుకు అగ్రరాజ్యం అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ క్రమంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను ఈ క్రూయిజ్ మిసైల్తో అంతమొందిస్తామంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రూజ్ క్షిపణిని ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అమ్ముల పొదిలో చేర్చినట్లు ఆయన వెల్లడించారు. 2020 బాగ్దాద్లో అమెరికా జరిపిన డ్రోన్ దాడిలో ఇరాన్ మిలిటరీ కమాండర్ కజిమ్ సులేమానీ మరణించాడు. ఆయన మరణానికి ప్రతీకారంగా ఇరాక్లోని అమెరికా సైన్యంపై ఇరాన్ బలగాలు బాలిస్టిక్ మిస్సైల్ను ప్రయోగించేది. అయితే అమాయకులైన సైనికులను చంపాలనే ఉద్దేశం తమకు లేదని ఇరాన్ చెబుతుంది. కానీ తమ లక్ష్యం మాత్రం డొనాల్డ్ ట్రంప్ అని, ఆయనను చంపేందుకు ఎదురు చూస్తున్నామని గార్డ్స్ కమాండర్ తెలిపారు. సులేమానీ హత్యకు ఆర్డర్స్ ఇచ్చిన అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి ఆ దేశ కమాండర్లను కూడా ప్రాణాలతో ఉంచబోమని ఆయన తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తయారు చేసిన క్షిపణిని రష్యా వాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కాగా సులేమానీ మరణం తర్వాత అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికాపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ఇదివరకే ప్రకటించింది. ఈ నేపథ్యంలో రష్యాతో స్నేహం పెంచుకుంటున్న ఇరాన్ మాస్కోకు డ్రోన్లకు కూడా సరఫరా చేసింది. ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యా ఆ డ్రోన్లను ఉపయోగించింది. దీంతో అమెరికాతో పాటు పశ్చిమ దేశాలన్నీ ఆందోళనకు గురవుతున్నాయి. అయితే తాజాగా ఇరాన్ క్రూయిజ్ మిసైల్ను అభివృద్ధిని చేయడం మరింత ఆందోళన కలిగించే విషయం. చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.